ప్రేక్షకులకు సినిమాల్లో నాటకాల్లో పాటలు అక్కర్లేదా? అందరికీ వందనాలు. తెలుగు నాటక రంగ అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. సాహిత్య రంగంలో మొదట్లో కాల్పనిక వాదం చోటు చేసుకున్న రోజుల్లో సాంఘిక నాటకాలలో కూడా పాటలు, పద్యాలు, డ్యూయెట్లు ఉండేవి. తర్వాత కాలంలో రియలిజం వాస్తవికతావాదం, నేచురలిజం స్వాభావికతావాదం సాహిత్యంలోకి ప్రవేశించిన తర్వాత నాటకాల్లో కూడా ప్రవేశించి పాటలు త్రోసిపుచ్చారు. వాస్తవానికి దగ్గరగా ఉండాలని పాటలు తీసివేశారు. సాంఘిక నాటకాల్లో ఇప్పుడు కేవలం మాటలే మిగిలాయి, సంభాషణలకే పరిమితమయ్యాయి. ఆంధ్ర నాటక పితామహుడు శ్రీ ధర్మవరం రామకృష్ణమాచార్యులు గద్య పద్య గేయాత్మక నాటక తరహాలో ఆంధ్ర నాటక రంగాన్ని తీర్చిదిద్ది కొత్త మార్గంలో నడిపించిన యుగకర్త. రచన వచన నాటక యుగం సన్నగిల్లి శ్రీ ధర్మవరం వారి కృషితో సంగీత నాటక యుగం ఆంధ్రదేశంలో అవతరించింది. పాటలు పాడటం, పద్యాలు రాగయుక్తంగా పాడటం తెలుగు నాటక రంగంలో ప్రవేశపెట్టిన వారు శ్రీ ధర్మవరం వారి. నాటకాల్లో పాటలు, డ్యూయెట్లు ప్రవేశపెట్టారు. కొత్త కొత్త పద్యాలు, గేయాలు, రాగమాలికలు, సంవాద గీతాలు రచించారు. శ్రీ ధర్మవారి ప్రభావంతో తెలుగు అనేక సంగీత నాటకాలు తయారయ్యాయి. నాటకానికి ముందు సంగీత అనే పదంతో వెలువడ్డాయి. ఉదాహరణగా సంగీత సావిత్రి అంటే సంగీత భరితమైన సావిత్రి నాటకం అని ప్రచారం అయ్యేది. ఆంధ్ర షేక్స్పియర్ శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహరావు ప్రధానంగా గీత పద్యాల్ని చాలా రచించటం వల్ల గీత కవిగా గుర్తింపు పొందారు. పానుగంటి వారి పాదుకా పట్టాభిషేకం ప్రఖ్యాతి పొందింది. శ్రీ కోలాచలం శ్రీనివాసరావు, శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం, శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంతం, శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, శ్రీ వేదం వెంకటరాయ శాస్త్రి, తిరుపతి వెంకట కవులు ఎందరో మహనీయులు తమ నాటకాల్లో పద్యాలు చొప్పించి జనాన్ని మెప్పించారు. వారి రచనలు శాశ్వతంగా నేటికి నిలబడి ఉన్నాయి. శ్రీ కాళకూరి నారాయణరావు, చింతామణి, వరవిక్రయం నాటకాల్లో పద్యాలు జనరంజకంగా ఉంటాయి. శ్రీ దామరాజు పుండరీకాక్షుడు సమకాలీన జాతీయోద్యమాలను ఇతివృత్తాలుగా గాంధీ గారినే నాయకులుగా గాంధీ నాటకాలు పద్య నాటకాలుగా రచించారు. ఆనాటి నుంచి నేటి వరకు పౌరాణిక చారిత్రక నాటకాల్లో పాటలు, పద్యాలు కలిగి ఉండటం విధిగా జరుగుతూనే వస్తోంది. రచయితలు రాయటం మానరు, ప్రేక్షకులు వీక్షించటం మానరు. పద్యం మీద తిరగబడ్డ ప్రేక్షకుడు ఈనాటి వరకు లేడేమో. కావలిస్తే వన్స్ మోర్ అంటూ మళ్ళీ మళ్ళీ నటులతో పాడించుకున్న సంగీత ప్రియులు కోకలులుగా ఉన్నారు. లెక్కలేనన్ని సందర్భాలున్నాయి. మానవ ప్రవృత్తిలోనే సంగీతాన్ని ఆస్వాదించటం ఉంది. చంటి పిల్లవాడు కూడా జోకట్టి పాట పాడితే వింటూ హాయిగా నిద్రపోతాడు. ఆలమందలు కూడా శ్రీకృష్ణుని వేణుగానానికి పులకరించిపోయేవి. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణి. సంస్కృత నాటకాల్లో శ్లోకాలు, తెలుగు నాటకాల్లో పద్యాలు పఠించటం అనాదిగా అలవాటుగా వచ్చింది. మన సాంఘిక నాటకాలకు ముందు మనకి యక్షగానాలు మాట పాట ఆటలతో జనాన్ని రంజింపచేశాయి. తర్వాత కాలంలో రియలిజం మెస్వరిజంలో పడిపోయి సాంఘిక నాటకాన్ని పద్యాలు పాటల నుంచి వేరు చేసి మాటలకే పరిమితం చేసి వేయటం జరిగింది. మాటల గారడీలో పడిపోయాం.
మనసును రంజింపజేసే పాటలకి త్రిలోదుగాలు ఇచ్చేశాం. అందుకే ప్రేక్షకుల్ని కూడా దూరం చేసుకుంటున్నామేమో అనిపిస్తోంది. నాటక ప్రయోక్తలు ఈ దిశగా ఆలోచించాలి. అనాదిగా తెలుగు ప్రేక్షకులు పాటలు పద్యాలు వినడానికి అలవాటు పడి ఉన్నారు. నేటికి పౌరాణిక చారిత్రక నాటకాల్లో అవి ఉండక మానవు కదా. జనం సినిమాలు టీవీలు చూస్తున్నారు, నాటకాలు కూడా చూస్తున్నారు. సినిమాల్లో పౌరాణిక చారిత్రక సంబంధమైన వాటిలో ఎలాగో పాటలు పద్యాలు ఉంటాయి. కానీ సాంఘికేతి వృత్తులతో కూడిన సినిమాల్లో కూడా పాటలు ఉంటాయి. సినిమాల్లో ఎంతగా రియలిజం చోటు చేసుకున్నా అసహజంగా ఉండే పాటల సన్నివేశాలు తప్పవు కదా. పాటకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కదా. పాటల సీడీలు వస్తున్నాయి, పాటలు ఆడియోలు వీడియోలు వస్తున్నాయి. రిలీజింగ్కి ప్రత్యేక సభలు జరుగుతున్నాయి. కేవలం పాటల టీవీ ఛానల్స్ వస్తున్నాయి. జనం పిచ్చిగా ఆదరిస్తూనే ఉన్నారు కదా. టీవీ ఎపిసోడ్స్కి ముందు పాటలు ఆటలో తప్పడం లేదు కదా. అన్ని చోట్ల అలవాటు పడ్డ ప్రేక్షకుడు ఒక సాంఘిక నాటకం పరిషత్ పోటీల్లో పాటలు కోరుకోవడం ఉండదా? సాంఘిక నాటకాల్లో ప్రేక్షకుడి పాటలు వద్దన్నాడా? డాక్టర్ అతిలి కృష్ణారావు జానపద కళారూపాలు ఎన్నో నాటకాల్లోకి చొప్పించారు, పాటలు పాడించారు. ప్రజలు నీరాజనాలు పలికారు. తూర్పు రేఖల్లో జముకులు కదా, జోగు జాతరలో ఒగ్గు కదా, చెకుముకి రవ్వల్లో తప్పిడిగుళ్ళు మొదలగు జానపద కళారూపాలు ప్రవేశపెట్టి పాటలు పాడించారు. డాక్టర్ అబ్బూరి గోపాలకృష్ణ గారు త్రిజాకి యమదర్శనం చీకటి చెప్పిన కదా, శ్రీషిక ఎక్సెప్షన్ అండ్ ది రూల్ మొదలగు నాటకాల్లో పాటలు రాశారు. ప్రఖ్యాత దర్శకుడు శ్రీ చేట్ల శ్రీరాములు పాటలను అనేక సాంఘిక నాటకాలు దర్శకత్వం చేశారు. ప్రేక్షకులు ప్రశంసలు పొందారు. ఈ ముగ్గురు ప్రయోక్తలు నా గురువులు కావటం నా అదృష్టం అని ఇక్కడ పేర్కొనటం అసందర్భం కాదేమో. ఈ నేను రచించి ప్రదర్శించిన నీకన్నా పశువు నయం పిల్లల పశువుల్లో ఆడిపాడి చెప్పే నీతి కదా. కనబడుటలేదు అక్షరజ్యోతి బాలకార్మికుల నాటిక క్యూ 1245 వీధి నాటిక ఆలు మగపాత్రలు లేని నాటిక మొదలగు నాటికలు పాటలు ఉన్నాయి. ఎందరో తెలుగు నాటక రంగంలో సాంఘిక నాటకాల్లో పద్యాలు పాటలు పెట్టిన రాసిన వారున్నారు, వాటిని ప్రదర్శించిన ప్రయోక్తలు ఉన్నారు. అంతెందుకు గురజాడ వెంకటప్పారావు రచించిన గొప్ప సాంఘిక నాటకం కన్యాశుల్కంలో పాటలు పద్యాలు ఉండటం గమనార్హం. నేటి తెలుగు సాంఘిక నాటకాల్లో పాటలు లేకపోవటం చింతించవలసిన విషయం. నాటకర్తలు రాయలేకపోతున్నారా? ప్రయోక్తలు ప్రదర్శించలేకపోతున్నారా? ప్రేక్షకులు కోరుకోవటం లేదా? ప్రధానంగా సాంఘిక నాటకాలు పరిషత్తుల పోటీలోనే రాజ్యం ఏలుతున్నాయి. పాటలు ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఒకవేళ పాటలుంటే శృతిలయలతో సంగీతంతో పాడాలి. సంగీతం సమకూర్చడం కష్టమనేమో, లేక తాళం తప్పితే మార్కులు పడక బహుమతులు రావని భయమేమో. సంగీతమపి సాహిత్యం సర్వస్వత్వాహ స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం. పాడే నోటికి పాట పండుగ, వినే శ్రోతకు వీణుల విందు. ప్రేక్షకులు సినిమాల్లోలా పాటల్లో పాటలు కావాలా? ప్రేక్షకులకు సినిమాల్లోలా నాటకాల్లో పాటలు కావాలా? అక్కర్లేదా? దీనికి సమాధానం ప్రయోక్తలు కాదు, ప్రేక్షకులే చెప్పాలి. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.